ఈ రోజు రైతుకు సంబంధించినంత వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాము డిస్కంలకు బిల్లులు ఎప్పుడో తర్వాత పే చేస్తున్నారు ఇక్కడ చెప్పాలి మా ప్రభుత్వం వచ్చే టైంకు మార్చి ఎండుకంత 2019 మార్చి ఎండుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పటి గత ప్రభుత్వం 8000 కోట్లు మా ప్రభుత్వం మీద వేసేసిపోయింది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు ఆ 8000 కోట్లు తీర్చింది అలాగే ఆ రోజుకి ఇది ఉన్నా లేకపోయినా రైతులకు పోయే వ్యాపార విద్యుత్ స్మూత్ గా నాణ్యమైన విద్యుత్ పోవాలంటే ఏం కావాలి డెడికేటెడ్ ఫీడర్స్ కావాలంటే 1700 కోట్లు దానికి స్పెండ్ చేస్తుంది 80% దాకా అవి పూర్తి చేశారు రాత్రి అపరాత్రి అర్ధరాత్రి ఎప్పుడు వస్తుందో తెలియదు తేళ్లు పాములు కొడతాయనే భయం కరెంట్ ఇంటర్మిట్ ఆగాగి వచ్చేది ఇవన్నీ దశలు దాటుకొని ఎల్లకాలం ఏదో టోకెన్ గా రైతులకు ఇస్తున్నామంటే ఇస్తున్నాం ఉన్నప్పుడు ఇస్తాం లేని ఎదారు నువ్వు సప్లై చేసిన డిస్కౌంట్లు చెప్పడము ఆ అప్పులు పెరుగుతూ పోవడము అప్పుడింత పడవడము అది కాకుండా ఒక కుటుంబ పెద్ద ఈసారి పలానా నా బిడ్డ రేపు మెడిసిన్కి వస్తే ఇంత కట్టాలి లేదా ఇంజనీరింగ్ పోతున్నారు ఇంత కట్టాలి లేకుంటే వైద్యం కోసం ఇంత సేవ్ చేయాలి ఇన్సూరెన్స్ ఇంత చేయాలి ప్రతిదీ ఒక బ్యాలెన్స్డ్ దీంతో లాంగ్ టర్మ్ ప్లాన్తో ఎట్లా చేసుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్కీముకు సపోర్టింగ్గా దానికి రెవెన్యూ స్ట్రీమ్ను కానీ రెవెన్యూ సోర్స్ను కానీ కలపడంతో పాటు దీర్ఘకాలిక ప్రాతిపదికన ఆ బెనిఫిషరీస్ అందే ఏర్పాటు చేస్తున్నారు దీంట్లో కూడా అదే చేస్తున్నారు ఒక పక్కనేమో సెంటర్ ప్రెజర్ అది వస్తోంది అదిగనా మనం ఫాలో కాకపోతే సెంటర్ నుంచి వచ్చే ప్రయోజనాలు కానీ ఫ్యూచర్లో మనం ఎక్కడన్నా మన అవసరాలకు ఆర్థిక అవసరాలకు ఇది చేయాలన్నా కానీ అన్నిటికీ లింకులు దానితో పెడుతున్నారు అది చేదు వాస్తవం అవునన్నా కాదన్నా అండ్ వాళ్ళు ఈ టీడీపీ వాళ్ళు ఈరోజు చూస్తే దాని గురించి విపరీతమైన కామెంట్ చేసిన దాని తర్వాత వస్తాను సో దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఒక పక్క నెక్స్ట్ 30-35 ఇయర్స్ పాటు ఇబ్బంది లేకుండా లాంగ్ టర్మ్ ప్లాన్ సోలార్ పవర్ 10,000 మెగావాట్స్ డెడికేటెడ్ పవర్ టు అగ్రికల్చర్ ఫస్ట్ పెద్ద స్టెప్ 2.5 రూపాయలు ఎంతో దాంట్లో ఇది వచ్చేటట్టు కాస్ట్ ఎక్కువ కాకుండా లో కాస్ట్ పవర్ డెడికేటెడ్ వ్యవసాయ విద్యుత్కు తద్వారా ఏం చేస్తున్నాము భారం తగ్గించుకుంటున్నాం ఈ ఆర్థిక భారం మోయక తప్పదు అయితే తక్కువ ఖర్చుతో రైతులను ఆదుకునేటట్టు శాశ్వతంగా ఆదుకునేటట్టు క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం అది చేస్తున్నాం క్వాలిటీ పవర్ ఇచ్చేటట్టు ఫీడర్లు ఏర్పాటు చేస్తున్నాం రెండవది ఇప్పుడు ఏదైతే సబ్సిడీ ఇస్తున్నామో మనం ఫ్రీగా ఇస్తున్నాము ఇప్పటికీ రేపటికి ఈ సిస్టమ్ వచ్చి నగదు బదిలీ వచ్చిన తేడా ఏంటయ్యా అంటే ఇట్లా పోతున్న మనీ లంసం మొత్తం డిస్కంలకు పోయే మనీ రైతు అకౌంట్ ద్వారా ఇట్లా పోతుంది ఇందులో ఏమీ లేదు ఈ పోయేది ఎక్కడ ఆగదు రైతు పేరు మీద ఒక సపరేట్ అకౌంట్ అది కూడా డెడికేటెడ్ దానికోసం పోయే అకౌంట్ టెక్నికలీ ఇక్కడి నుంచి స్టప్ అవ్వాల్సింది ఇటు నుంచి పోతుంది దాన్ని డ్రా చేయడానికి లేదు ఇంకో రకమైన ఇది లేదు నేరుగా ఇక్కడి నుంచి అక్కడికి పోతుంది ఎందుకు నగదు బదిలీ అనే అవసరం వస్తుంది కాబట్టి సెకండ్ ఒకవేళ ఏ కారణాల వలన వీళ్ళంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అలవాటు లేదు అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి వస్తాయి దాన్ని ఎగ్గొట్టో పే చేయలేకపోతే కనెక్షన్ కట్ అవుతుంది కదా ఆ పూచి కూడా ప్రభుత్వమే తీసుకుంది ఇక్కడ నుంచి పోయే అమౌంట్ లేట్ అయినా ఇంకొకటైనా బాధ్యత ప్రభుత్వాందే తప్ప రైతుది కాదు రైతు కనెక్షన్ పవర్ కనెక్షన్ కట్ చేయడానికి వీలు లేదు ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇంకా ఏం తేడా ఉంది అదింట్లో ఏమి ఇబ్బంది ఉంది ఎవరికైనా రైతుకు సంబంధించినంత వరకు తన ప్రమేయం లేకుండానే తను ఏదో ఇది చేయకుండానే తన జోబులోంచి తీయకుండానే అలాగే ఇస్తారో లేరో ఎప్పుడని రోజు బాకీలు పెరిగిపోతుంటే డిస్కంలకు అభయం లేకుండా స్మూత్గా పోతుంది ఒకవేళ ప్రభుత్వం ఏ కారణాల వలన ఆ నెలలో కాకుండా రాలేదనుకుందాం ఆ పరిస్థితి రానివ్వరు మన ముఖ్యమంత్రి గారు కానీ అది వచ్చింది అనుకుందాం వచ్చినా కూడా పవర్ కట్ చేయరు దానంతటా అది వెళ్తూనే ఉంటుంది ఐ మీన్ కనెక్షన్ ఉంటుంది కంటిన్యూ అవుతుంది అది డిస్కంలకు ఆదేశాలు ఉంటాయి
ఇంకా ఏ రకంగా మీకు ఇబ్బంది అవుతుంది? ఎవరికి? ఈ మాట్లాడే వాళ్ళని కాసేపు అనకూడదు. రైతుకి ఎక్కడ ఇబ్బంది వస్తుంది? ఉన్న ఇప్పుడున్న పద్ధతిలో సిస్టంలో స్వల్ప సవరణ ఒకటి, ఇప్పుడున్న సెంట్రల్ రాబోయే గైడ్లైన్స్ దృష్టిలో పెట్టుకొని, రెండు ఎలాగో వస్తున్నప్పుడు ఒక పక్కా ఏర్పాటు. దీనివల్ల అడిషనల్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏది? డిస్కంలకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఆన్సరబిలిటీ పెరుగుతుంది, రైతుకి ఇక్కడ తన అకౌంట్లో నుంచి పోతుందనే తృప్తి ఉంటుంది. అలాగే దీనన్నిటికీ మించి ఎక్కడైనా సరఫరా జరగకపోయినా, ఎక్కడైనా డిస్కమ్ ఫెయిల్యూర్ ఇంకొకటి ఉన్నా, ఒకరి మీద ఒకరికి బ్లేమ్ గేమ్ ఆడకుండా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వం కానీ, కన్సర్న్డ్ హైయర్ అఫీషియల్స్ కానీ చెక్ చేయడానికి ఎక్కడ సప్లై ఎంత ఉంది, వ్యవసాయానికి ఎంత పోతుంది, ప్రొడక్టివిటీ ఎట్లుంది, అసలు స్టేట్ మొత్తం దీంట్లో దీని రోల్ ఎంత, దీనికి ఎంత కంట్రిబ్యూట్ చేసి, ఇవన్నిటికి పనికొస్తుంది. ఎక్కడైనా కరెక్టివ్ మెజర్స్ అంటే చేయడానికి పనికొస్తుంది. ఇంత సక్రమంగా ఇంకొక విషయం, ఎప్పుడు మనవి రెగ్యులేటరీ జరిగినా ఖచ్చితంగా రైతులు ఇంత విద్యుత్ ఉండదు, ఏమేమి బకాయిలో తీసుకొచ్చి దీని మీద వేస్తున్నారని రైతు సంఘాలు అంటున్నారు, రైతు సంఘాలు అంటున్నాయి, పార్టీల వాళ్ళు అంటున్నారు, అది తెలుస్తుంది. ఇంకొకటి, కౌలు రైతుల సంగతి ఏంది అని అంటారు. ఏ రైతైనా వ్యవసాయానికి ఉద్దేశించిన విద్యుత్ ఉచితనో ఉన్నాక అది కౌలు మీద తీసుకున్నా, నా పేరు మీద భూమి ఉండి నేను ఊరు చేసుకుంటున్నా, నా పేరు మీద కనెక్షన్ ఉంటే నా పేరు మీద నుంచి వచ్చిపోతుంటుంది, లేదా ఇంకోరి పేరు మీద ఉండి నేను కౌలు చేసుకుంటే ఆ పేరు మీద ఇప్పుడెట్లో అలాగే ఉంటుంది. ఎప్పుడు ఇబ్బంది అవుతుంది? ఒకవేళ ఇది పోకుండా కనెక్షన్ కట్ అవుతుందంటే యజమాని భయపడతాడు. ఆ పరిస్థితిదే లేదు, ఆ పరిస్థితి లేదు, రాదు. ఇంతగా భరోసా చెప్పినా కూడా పొద్దుబోని కామెంట్లతో అసలు తలాతోకా లేకుండా అప్పుడు కోసం చేస్తున్నాడనో, రైతులకు అన్యాయం చేయాలని చేస్తున్నాడు అనడం అంటే ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఇంకొక విషయం అడుగుతాను, ఇవన్నీ కాకుండా ఏ నాయకుడైనా ఆయన విశ్వసనీయత నిబద్ధతను బట్టే ఆయన చేసే చర్యలు, ఆయన తీసుకునే చర్యలు కానీ ఆయన చేతలను కానీ జడ్జి చేయొచ్చు. అలాగే ఫ్యూచర్లో ఏం చేస్తారని కూడా చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను, మా ప్లీనరీ 2017లో జరిగినప్పుడు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఐ థింక్ 13,000 కోట్లు ఎంతో బకాయి ఉంటే, ఆ రోజు వరకు ఉన్న 13,000 కోట్లు క్యాష్ రూపంలో మీకే మా అక్క చెల్లెళ్ళకి ఇస్తామని ఆయన అనౌన్స్ చేశాడు. అలాంటిది ఎలక్షన్ల వరకు వచ్చేసరికి అది 27,000 కోట్లు అయింది, ఐ థింక్ 27,000 ప్లస్ కొంత ఉంటుందనుకుంటా. ఈ మొత్తం కూడా వితౌట్ అసలు ఎలాంటి హెజిటేషన్ లేకుండా, మామూలుగా అయితే ఆయన కమిట్మెంట్ 13,000 కోట్లు ఉండేది, ఇంతైనా కూడా ఎలాంటి ఇది లేకుండా మొత్తంగా ఇవ్వాలని నిర్ణయించారు. 4 దఫా అలానింది, రేపు 11వ తేదీ తొలి దఫా పోతుంది. అలాగే మన రేషన్ కార్డులు వీటికి సంబంధించి పోర్టబిలిటీ చూస్తే ఆశ్చర్యం, ఇవ్వక చాలామంది అఫీషియల్స్ అన్నారు అనవసరం సార్ అని. అలాగే పెన్షన్లు 5 నెలల నుంచి రాకుండా ఉంటే 5 నెలలు కలిపి ఒకసారి ఇస్తున్నారు, కట్ చేయాలని అనుకోవట్లా, ఇప్పుడు తీస్తే చాలనుకునే ఆ రోజుల్లో ఉండేది, ఇప్పుడు మీకు ఎంత రావాలా ఎంత ఉండాలి అంత ఖచ్చితంగా లెక్క పెట్టి మరీ ఇస్తున్నారు. అలాగే ఫీజ్ రీఇంబర్స్మెంట్, సరే కాలేజీలు మొదలైంటే ఇప్పటికే మొదలయ్యేది, తల్లుల అకౌంట్లోకి వెళ్ళిపోయేది, కాలేజీల మీద ఒక ఆజమాయిషి ఉంటుంది, వీళ్ళకు సంబంధించినంత ఒక తల్లులకు ఒక ధీమా ఉంటుంది, మా డబ్బు పే చేశామని ఉంటుంది, మా జగనన్న ఇచ్చిన డబ్బు పే చేశామనేది ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టాలనుకున్న స్కీమ్. మామూలుగా అయితే ఏ పాలకుడైనా అందులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటారైతే కాలేజీలకు 1,000 కోట్లు బకాయిలు పెడతారు, డిస్కంలకు 1,000 కోట్లు బకాయిలు పెడతారు, ఆ తర్వాత టైం వచ్చి మీద పడినప్పుడు ఏం చేయాలి, ఆ బాకీలన్నీ ఉన్నాయని అంటారు. అలాగే సెంట్రల్ యాక్ట్ ఈరోజు ఇట్లొచ్చింది కదా, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాను అని అనేసి ఇంకొకటేనో, దాంతో పొత్తులోగానే ఉంటే సన్నాయి నొప్పులు నొక్కుతారనుకో, అంత గట్టిగా చెప్పలేరు. ఆ తర్వాత ఎప్పుడైతే యాక్ట్ వచ్చి మీద పడుతుందో, మేమేం చేయాలి, సెంట్రల్ యాక్ట్ ఎట్లుంది, నేనేం చేయలేకపోతున్నాను, చేతులు ఎత్తేసినా వచ్చేస్తాను. ఇది ఆయన లక్షణం.
అలా కాకూడదు ఈ రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు బాగా పాలిస్తే మరింతగా కాల మరింత కాలం పాటు ప్రజల దీవెనలు ఉండాలి ఈ రాష్ట్రాన్ని నేను మొదలుపెట్టింది పర్మనెంట్ గా ఒక పునాది లేసి అభివృద్ధి పదంలోను గ్రోత్ రేట్ బ్రహ్మాండంగా పెంచి సంక్షేమ ఫలాలు బ్రహ్మాండంగా అందించి మళ్ళీ ఎవరు దీన్ని డివైడ్ చేయకుండా సిస్టమటైజ్ చేసి అభివృద్ధిని సంక్షేమాన్ని వ్యవస్థీకృతం చేసి దాని గ్రోత్ ను కూడా వ్యవస్థీకృతం చేసి దాని పేస్ కూడా గ్రోత్ పేస్ ను కూడా ఇచ్చేయాలని అంకణం కట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి గారు వేరే రకంగా ఆలోచిచ్చో దీని ఈ రకంగా ఎక్కడ కట్ చేయాలనేదో ఆయన ఆలోచనలు రావు జనం కూడా అట్లా అనుకుంటారని మేము అనుకుంటాం